తొలితరం హీరోయిన్లలో జి వరలక్ష్మి అనే గరికపాటి వరలక్ష్మిది ఒక ప్రత్యేక స్థానం. సామాజిక సమస్యలను ఎదుర్కోవడం, చేతనైనంత వరకు వాటిని పరిష్కరించడం ఆమెకు అలవాటు. ప్రజానాట్య మండలిలో వరలక్ష్మి చురుకైన పాత్ర పోషించి ఉండడమే దీనికి కారణం. అలాగే అపజయాలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని పరిష్కరించుకున్న ధీశాలి. చిత్ర పరిశ్రమలో కూడా తనదైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు జి వరలక్ష్మి. పాత్ర పోషణలో లీనమై నటించడం ఆమెకు అలవాటు. గ్లామర్ పాత్రలు పోషిస్తున్న తరుణంలోనే తల్లి పాత్రలు పోషించడానికి ఆమె వెనుకాడేవారు కాదు. తెలుగులోనే కాదు, తమిళ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. హీరోయిన్గా, వ్యాంప్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏ పాత్ర పోషించినా తనదైన శైలిని ప్రదర్శించేవారు జి వరలక్ష్మి. కన్నతల్లి, అమాయకుడు, గంగా మంగ, శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ వంటి చిత్రాల్లో ఆమె శాంతరసాన్ని అభినయించిన అహంకారం తొణికిసలాడే పాత్రలే వరలక్ష్మికి పేరు తెచ్చాయి. నిజ జీవితంలోనే కాదు, చిత్ర పరిశ్రమలో కూడా ఆమె ఎవరిని లెక్క చేసేవారు కాదు. సెట్లో దర్శక నిర్మాతలతో గొడవపడిన సందర్భాలు ఎన్నెన్నో. ఆవేశంలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు. ఆమెకి కోపం చాలా ఎక్కువ. కయ్యానికి కాలు దువ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. తోటి హీరోయిన్లతో తరచూ గొడవ పడుతూ ఉండేవారు. అలాగే ఒకసారి మహానటి సావిత్రితో కూడా జీవరలక్ష్మి గొడవ పడ్డారు. ఇద్దరు కొట్టుకునే పరిస్థితి వరకు వ్యవహారం వెళ్ళింది. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది, కొట్టుకునే వరకు ఎందుకు వెళ్ళారు అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. చెన్నైలోని రేవతి స్టూడియోలో జ్యోతి చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఆ చిత్రంలో జి వరలక్ష్మి, సావిత్రి ఇద్దరూ నటిస్తున్నారు. నవయుగా పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్, తిలక్ దర్శకులు. ఒకరోజు రేవతి స్టూడియోలో వరలక్ష్మి మేకప్ రూమ్లో మేకప్ చేసుకుంటున్నారు. సావిత్రి మేకప్తో రెడీ అయ్యి సెట్లో ఉన్నారు. ఆమెకి కొంచెం దూరంలో ఆమె తండ్రి వెంకటరామ చౌదరి కూర్చుని ఉన్నారు. కాసేపటికి ఛాయాగ్రాహకుడు చంద్రన్ వరలక్ష్మి కోసం అక్కడికి వచ్చాడు. సెట్లో ఉన్న సావిత్రిని వెనక నుంచి చూసి వరలక్ష్మి అనుకుని, పని అయిపోతారా పోదాం అని ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. దాంతో సర్రన కుర్చీలోంచి సావిత్రి లేచి, కళ్ళు కనబడడం లేదా అని కోపంగా అడిగారు. దాంతో చంద్రన్ నాలుక ఖర్చుకొని, సారీ పొరపాటయింది, వరలక్ష్మి అనుకున్నాను, క్షమించు అన్నాడు. సావిత్రి శాంతించింది. కానీ ఆమె తండ్రి చౌదరి మాత్రం ఊరుకోలేదు. చంద్రన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ తిడుతూ తిడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత వరలక్ష్మి ప్రస్తావన తెచ్చి ఆమెను కూడా తిట్టాడు. మేకప్ రూమ్లో ఉన్న వరలక్ష్మికి ఈ విషయం చెప్పడంతో, ఎవడరా నన్ను తిట్టేది అంటూ చెప్పు తీసుకొని కొట్టడానికి బయలుదేరింది. సెట్లోకి వెళ్ళి సావిత్రి తండ్రికి చెప్పు చూపిస్తూ తిట్టడం మొదలుపెట్టింది. తండ్రిని తిడుతుంటే సావిత్రి ఊరుకోదుగా ఆమె కూడా వరలక్ష్మిని తిట్టసాగింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో సెట్లో ఉన్నవాళ్ళు వరలక్ష్మిని, సావిత్రిని విడదీశారు. ఇది జరిగిన కొన్ని రోజులకు సావిత్రి కొత్త కారు కొంటే జీ వరలక్ష్మి దాని టైర్లు కోయించింది. అది ఆ తర్వాత పెద్ద గొడవయింది. ఇలా కయ్యానికి కాలు దువ్వే మనస్తత్వం వల్ల చాలామంది శత్రువులను పోగు చేసుకున్నారు జీ వరలక్ష్మి అనే గరికపాటి వరలక్ష్మి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.